తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్, సిద్దిపేట, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సహా 11 జిల్లాల ఎస్పీలకు స్థానచలనం కలిగింది. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్, ఏసీపీగా డీజీగా అంజనీ కుమార్లను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొంతకాలంగా ఐపీఎస్ల బదిలీల ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఈ స్థాయిలో చేపట్టలేదు. తాజా బదిలీలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సివి ఆనంద్ నియమితులయ్యారు. 2018 ఏప్రిల్లో కేంద్ర సర్వీసులకు వెళ్లిన ఆయన 3.5 నెలల కిందట తిరిగి తెలంగాణ క్యాడర్కు బదిలీపై వచ్చారు.